హలో ఫ్రెండ్స్ నేను మీ మమతా మమత తెలుగు వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం రోజు ఏం కూర ఉండాలో అర్థం కానప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ సోంపు యాడ్ చేయాలి సోంపు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి వాటిని ఇట్లా కట్ చేసి దానిపైన కొంచెం సాల్ట్ చల్లి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయల ముక్కలు ఇంకా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నానండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలండి ఒకవేళ మిగిలిపోయిన అన్నం ఉన్న సరే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాము ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది లంచ్ బాక్స్ తీసుకెళ్ళే వాళ్ళకి ఫైవ్ మినిట్స్లో పెట్టేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి దీనిని ఆనియన్ రైస్ అంటారు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఈ రైస్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని ఒక కమెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్